స్పెషల్ వీడియోతో బ్యూటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకా లేట్ చేయకుండా ఆ బ్యూటీ వీడియో ఏంటో అది మీకు ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో ఇంకా లేట్ చేయకుండా చూసేదాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఐబ్రోస్ ఐ లాషెస్ థిక్గా అంటే మందంగా ఎలా పెంచుకోవాలి అనేది చూసేద్దాం సో మనకి కనురెప్పలు కనుబొమ్మలు థిక్గా అంటే చాలా మందంగా అవ్వాలి పొడువుగా అవ్వాలి అంటే అనేది చూసేద్దాం నేను ఈ రెమెడీస్ అనేవి ఒక వన్ మంత్ యూస్ చేశాక నాకు ఐబ్రోస్ కానీ ఐలాషెస్ కానీ గ్రోత్ అనేది బాగా వచ్చింది అంతకుముందుకు నా ఇంకా చాలా పల్చగా ఉండేవి ఐబ్రోస్ అనేవి ఈ రెమెడీస్ యూస్ చేశాక కొంచెం మందంగా తిక్కుగా అయ్యాయి ఇంకా చేయకుండా చూసేద్దాం మొదటి రెమెడీ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి ఆముదం సో ఆముదం అనేది గ్రోత్ రిలేటెడ్ దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది అది మనకి జుట్టు పెరగడానికైనా ఐబ్రోస్ ఐలాషెస్ అయినా కానీ హెయిరే కదా పెరగడం జుట్టు హెయిరే పెరగడం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది మన ఐబ్రోస్కి ఐ లాషెస్కి ప్రతిరోజు నైట్ టైం అప్లై చేసుకొని కొద్దిగా ఇలా మసాజ్ చేసి సో మసాజ్ చేసి పడుకోవాలండి ఇలా ఒక వన్ మంత్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది చాలా వరకు కనిపిస్తుందండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఒకసారి ట్రై చేయండి మనకి క్యాస్టర్ ఆయిల్ ఆముదం అనేది ఇరండి తేల్ అంటాము హిందూలో ఎరండి తేల్ ఇరండి తేల్ అంటారు చాలా బాగా పనిచేస్తుంది సెకండ్ రెమెడీ వచ్చేసి పెట్రోలియం జెల్లీ అండి పెట్రోలియం జెల్లీ ఐబ్రోస్ ఐ లాష్ గ్రోత్లో చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈ ఇందులో నేను చెప్పే అన్ని రెమెడీస్ యూస్ చేయనవసరం లేదు ఏదో ఒకటి వాడితే సరిపోయింది మీకు ఏది బాగా నచ్చితే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి సో ఫస్ట్ ఆముదమైన చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది ఈ పెట్రోలియం జెల్లీ వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ మనకి ఫైవ్ రూపీస్కే దొరికిద్దండి కొంచెం ఆముదం అన్న కాస్ట్లీ కానీ పెట్రోలియం జెల్లీ అయితే ఇంకా తక్కువ ప్రైస్లో దొరికిద్ది మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి ఇది కూడా ప్రతిరోజు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో మార్నింగ్ టైమింగ్ మార్నింగ్ టైంలో పెట్టుకోవచ్చా అని అంటే ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఏ బ్యూటీస్ అయినా కానీ నైట్ టైం బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం పడుకున్నాక మన హార్మోన్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి నైట్ టైం అప్లై చేసుకోవడం వల్ల మన బాడీ మొత్తం బాడీలో ఉన్నవన్నీ కూడా నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి గ్రోత్ అనేది బాగా ఉంటుంది సో మనకి కోకోనట్ ఆయిల్ అయినా కానీ కొబ్బరి నూనె అనేది కూడా మనకి బాగా పనిచేస్తుందండి కాకపోతే ఆముదం ఏమంటారు పెట్రోలియం జెల్లీ వ్యాజలిన్ పెట్రోలియం జెల్లీ ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో కోకోనట్ ఆయిల్తో అంత గ్రోత్ నాకైతే అనిపించలేదు కాకపోతే వాటితో బాగా అనిపించింది వైటమిన్ ఈ ఆయిల్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు వైటమిన్ ఈ ఆయిల్ వచ్చేసి మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ మనకి బ్యూటీ రిలేటెడ్ అన్నిటికీ వైటమిన్ ఈ వల్లనే మనకి అన్ని గ్లో అనేది వస్తుంది సో మన బాడీలో కూడా వైటమిన్ ఈ అనే ఉంటుంది కాబట్టి మనకి అది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్కువ గ్లో అనేది మనకు వస్తుంది సో మనం వైటమిన్ ఈ కూడా యూజ్ చేయవచ్చు ఇది డార్క్ సర్కిల్స్కి పనిచేస్తుంది ఐబ్రోస్కి ఐ లాషెస్కి అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇందులో ఏదో ఒక రెమెడీ అనేది మీరు వాడండి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో వెంటనే టూ త్రీ డేస్లో ఏది కూడా పనిచేయదండి నేను మళ్ళీ చెప్తున్నాను కొద్దిగా టైం పట్టుద్ది వన్ మంత్ అన్న పట్టుద్ది సో కాకపోతే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియో వరకు బాయ్ బాయ్ లవ్ యూ ఆల్